హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే, దసరా రోజు మేము దుర్గాదేవి అంటే భద్రకాళి టెంపుల్ ఉంటుంది మా వరంగల్లో, సో ఇదైతే మేము వెళ్ళాము ఆ రోజు. ఆ రోజు వెళ్ళిన తర్వాత మేము పాకాల చెరువు కూడా వెళ్ళాము. ఆ వీడియోని మీకు షేర్ చేయబోతాం ఈరోజు. వ్లాగ్ అనేది బాగుంటుంది చూడండి ఫస్ట్ నుంచి ఎండ్ వరకు. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ ప్రెస్ చేస్తే మన వీడియోస్ అన్నీ అపేర్ అవుతూ ఉంటాయి. సో ఈరోజు అయితే వ్లాగ్ అనేది షేర్ చేయబోతున్నాను. వ్లాగ్ మీకు నచ్చుతుంది అనుకుని నచ్చితే లైక్ చేయండి, మీకు ఎలా ఉంది ఏంటి అనేది మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడైతే వ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూసేద్దాం. దసరా రోజు మార్నింగ్ ఏమో భద్రకాళి టెంపుల్కి వెళ్ళాము. ఆ తర్వాత మేము పాకాల చెరువు చూద్దామని ఆఫ్టర్నూన్ నుంచి పాకాల చెరువు అయితే వెళ్ళాము. ఇదైతే మేము వెళ్ళిన తర్వాత నేను తీసినటువంటి చిన్న క్లిప్పింగ్స్ అనేది మీకు యాడ్ చేస్తాను ఈరోజు. అక్కడైతే చాలా బాగుంటుంది, వాతావరణం చాలా పీస్ఫుల్గా ఉంది, చాలా అంటే చాలా బాగుంది. మీకు కూడా నచ్చుతుంది. మన చుట్టుపక్కల వరంగల్ ఔట్స్కట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ వచ్చి చూస్తూ ఉంటారు, చాలా బాగుంటుంది. మీరు కూడా అంటే దగ్గర ఉన్న వాళ్ళు మనం విజిట్ చేసుకోవచ్చు, బాగుంటుంది ఎప్పుడన్నా వెళ్ళటానికి. ఈ పాకాల చెరువు అనేది చాలా పెద్ద చెరువు, చాలా బాగుంది. మీకు అవతల వైపు కూడా ఇంకా ఉన్నాయి, మీకు చూపిస్తాను. చిన్న క్లిప్పింగ్ అనేది నేను షూట్ చేశాను ఆ రోజు. చాలా రోజులైంది, ఎందుకంటే ఈ గార్డెనింగ్ వీడియోస్ ఎక్కువ ఉన్నాయి, అందుకని అవి మీరు కామెంట్ పెట్టినారు కాబట్టి ఆ సంబంధించిన వీడియోస్ నేను అప్లోడ్ చేస్తున్నాను. ఈరోజు అయితే వ్లాగ్ అనేది షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడైతే బయట మేము అక్కడ చూసారు కదా, అక్కడ చెరువు దగ్గర నుంచి బయటకు వచ్చేసాము. ఇక్కడ చాలా బాగుంది గ్రీనరీగా, చుట్టూ చెట్లు అనేవి చాలా బాగున్నాయి, చాలా గ్రీనరీగా ఉంది. అసలుకి ఎంత బాగుందంటే చల్లగా కూడా ఉంది. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ కొన్ని బొమ్మలు అనేవి అంటే రాతితో చెక్కినవి చూసారు కదా, ఈ స్నేక్స్ అని ఇవి కొన్ని కొన్ని బొమ్మలు అనేవి ఉన్నాయి, మీకు షేర్ చేస్తాను చూడండి. ఇక్కడ చూడండి చెరువు అయితే ఓవరాల్గా వ్యూ అనేది చాలా బాగుంటుంది, చాలా పీస్ఫుల్గా ఉంటుంది చూడండి.
పాకాల చెరువు. మీరు ఎలా ఉంది ఏంటనేది మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో థ్యాంక్.